సమాధానం అధ్యక్ష, చైర్మన్ 25, అడ్వైజర్స్ 26 మంది, సిఇఓలు 2, అడ్మినిస్ట్రేటివ్ పోస్టుల్లో జగ్రెడ్డి గారు 21 మంది ని నియమించడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా బీసీ ఈ ప్రశ్నలకు ఇది ఉత్పన్నం కాదు అధ్యక్ష. థ్యాంక్ యూ స్పీకర్ సార్, మీరు థ్యాంక్ యూ చెప్పండి, మీకు అవకాశం ఇచ్చాను నేను. థ్యాంక్ యూ స్పీకర్ సార్. గౌరవ మంత్రివర్యులు, నేను ఇచ్చిన 3 ప్రశ్నలకు అధ్యక్ష, మొదటి ప్రశ్నకు అధ్యక్ష చాలా బ్రహ్మాండంగా 73 మందికి పోస్ట్ ఇచ్చారని చెప్పారు అధ్యక్ష. మరి బి ప్రశ్నకి, 3 ప్రశ్నకు అధ్యక్ష ఉత్పన్నం కాదు నా అధ్యక్ష. నా ప్రశ్న ఏంటంటే అధ్యక్ష, ఈ నియమాలకు విషయం, ఈ విషయంలో ప్రభుత్వ రిజర్వేషన్ల విషయాన్ని పాటించిన విషయం వాస్తవమేనా? ఈ ఆ విషయంపై ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఏవి? అధ్యక్ష, ఇదే అసెంబ్లీ సాక్షిగా బడుగు బలహీన వర్గాలకు, ఎస్సీలకు, ఎస్టీలకు, మైనారిటీలకు, మహిళలకు పెద్ద ఎత్తున రిజర్వేషన్ ఇచ్చానని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా గొప్పగా చెప్పారు అధ్యక్ష. అయితే 2,000-3,000 రూపాయలు ఇచ్చే జీతాలు ఇచ్చే ఎండలో తిరిగేటువంటి పోస్టులకు మాత్రం రిజర్వేషన్లు పెట్టి, ఇట్లా ఏసీ గదుల్లో ఉండి, పెద్ద పెద్ద కార్లలో ఉండి హోదాలు తీసుకునేటటువంటి చైర్మన్ల పదవుల్లో, అలాగే సీఈఓల పదవుల్లో కేవలం ఒక సామాజిక వర్గానికి చెందిన వాళ్ళకి ఇస్తే న్యాయమా? అలాగే అధ్యక్ష, ఒక నిమిషం మాట్లాడి, చెప్పేది మాట్లాడి వినండి. బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం మాట్లాడుతా ఉన్నారు మీరు కూడా, మేము మాట్లాడటం వినండి మీరు కూడా, ఆర్డర్లో ఉండాలి, కూర్చోండి వినండి ప్లీజ్. అధ్యక్ష, ప్రజలకు మెరుగైన సేవలు అందించడం కోసం సలహాదారులను పెట్టుకోవడం వల్ల తప్పు లేదు అధ్యక్ష, తప్పకుండా పెట్టుకోవాలి. కాదు, ఎంతమందిని పెట్టుకుంటున్నాం, ఎంత అవసరం ఉంది, మనకి ఆర్థిక పరిస్థితి వెసులుబాటు ఎలా ఉంది? ఎందుకంటే అధ్యక్ష, గౌరవ ఆర్థిక శాఖ మాత్రం నిన్నే చెప్పారు అధ్యక్ష, సంక్షోభంలో ఉన్నాం, జీతాలు ఇచ్చే పొజిషన్లో లేదు అని చెప్పేసి అధ్యక్ష. గౌరవ ముఖ్యమంత్రి గారు, నేను నెలకి రూపాయి తీసుకుంటున్నాను, 6 నెలలు 6 రూపాయలు తీసుకుంటున్నాను అని చెప్తా ఉండే పక్క నుంచేమో వారికి కావాల్సిన మనుషులు మాత్రం 60 కోట్ల రూపాయలు వెచ్చించే విధంగా ఈ యొక్క నామినేషన్ పోస్టులన్నీ కూడా ఇవ్వడం జరిగింది అధ్యక్ష. అధ్యక్ష, 10 మందికి ఇచ్చారు అధ్యక్ష కేబినెట్ హోదా ఉన్నటువంటి అధ్యక్ష. గతంలో కూడా అధ్యక్ష మేము ఇచ్చాము అధ్యక్ష, ఈ సలహాదారు పోస్ట్ పెట్టాము అధ్యక్ష, ఒక్కరికి పరకాల ప్రభాకర్ గారికి మేము కేబినెట్ హోదా ఇవ్వడం జరిగింది అధ్యక్ష. అయితే ఇప్పుడు అధ్యక్ష, కేబినెట్ ర్యాంక్ హోదాలు అధ్యక్ష, ప్రభుత్వ ముఖ్య సలహాదారులని, ప్రజా వ్యవహార సలహాదారులని, ప్రజా విధానాల సలహాదారు అలా 10 మందికి పెట్టే అధ్యక్ష. కేబినెట్ ర్యాంకు లేని వారిని అధ్యక్ష ఒక 12 మంది పెట్టారు అధ్యక్ష. అలాగే ఎందుకంటే అధ్యక్ష, ప్రతి మనిషికి కూడా అధ్యక్ష కుటుంబ ప్రీతి, బంధు ప్రీతి, కుల ప్రీతి, ప్రాంతీయ ప్రీతి ఉండడం తప్పలేదు అధ్యక్ష. ప్రాంతీయ ప్రీతితో అధ్యక్ష ఒక రాష్ట్రం ఏర్పడింది అధ్యక్ష, తెలంగాణ రాష్ట్రం. అలాగే కుటుంబ ప్రీతి, బంధు ప్రీతి, కుల ప్రీతిలో అధ్యక్ష ఉంటే మనము ఆర్థికంగా వాళ్ళు స్థిరపడే విధంగా ఏమైనా హెల్ప్ చేయాలి కానీ అధ్యక్ష, ఇలాంటి హోదాలు కల్పించుకుంటూ పూర్తిగా ఒకే సామాజిక వర్గాన్ని ముందుకు తీసుకెళ్లి 70 మంది నామినేటెడ్ పోస్టుల అధ్యక్ష చదవమని చెబుతా అధ్యక్ష. నగర అధ్యక్ష ధనుంజయ గారు, కృష్ణమోహన్ గారు, నాగేశ్వర గారు, అజయ్ కల్లాం గారు, పొన్నవోలు సుధాకర్ గారు, చెవిరెడ్డి భాస్కర్ గారు, శ్రీకాంత్ గారు, మధుసూదన్ గారు, సుబ్రహ్మణ్యం గారు, రామకృష్ణ, అట్లా 70 మంది ఉన్నారు సార్ అధ్యక్ష. అట్లా ఒక సామాజిక అధ్యక్ష, ఈ కులాల గురించి మాట్లాడటం నాకు ఇష్టం లేదు అధ్యక్ష. అధ్యక్ష, అధ్యక్ష నేను చెప్పాను అధ్యక్ష, ఐ కన్క్లూడ్ అధ్యక్ష, ఐ కన్క్లూడ్ 1 మినిట్. గతంలో అధ్యక్ష ఈ కులాల మీద వాడడం నాకు ఇష్టం లేదు అధ్యక్ష, కానీ గతంలో అధ్యక్ష గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతిపక్ష నాయకులు ఉన్నప్పుడు ఢిల్లీ వెళ్ళారు అధ్యక్ష. గౌరవ ముఖ్యమంత్రి గారికి అప్పుడు ఆ రోజు తెలుసు అధ్యక్ష, వారు చెప్పేది కూడా సత్యదూరమైన విషయమని. కానీ 38 మంది డిఎస్పీలకి పదోన్నతి ఒక సామాజిక వర్గం ఇచ్చారని చెప్పేసి వారు చెప్పడం జరిగింది అధ్యక్ష. అది అబద్ధం, వారికి తెలుసు అధ్యక్ష, కానీ వారికి ఉన్న మాధ్యాహ్నం ద్వారా క్షేత్రస్థాయిలోకి చాలా బాగా తీసుకెళ్ళారు. ఇవన్నీ కూడా ప్రజలు చూస్తూ ఉన్నారు అధ్యక్ష, తప్పకుండా ఇవన్నీ కూడా పెట్టుకుని ఏదైతే ఈ యొక్క సీఈఓలు ఇవన్నీ ఇచ్చారు అధ్యక్ష, వీటిపైన కూడా సలహాదారులు ఇచ్చారు అధ్యక్ష, తప్పకుండా ఏదైతే మహిళలకు ఇస్తానని చెప్పారు, అలాగే ఎలాగైతే బడుగు బలహీన వర్గాలు ఎస్సీ ఎస్టీ మైనారిటీకి ఇస్తానని చెప్పారు, వాళ్ళందరికీ కూడా సమస్థానం కల్పించాలి. ఎందుకంటే ఎవరికైతే ఆంధ్రప్రదేశ్ రూపురేఖలు తెలియదు వాళ్ళకు కూడా సలహాదారులు పోస్ట్ ఇచ్చి వాళ్ళు ముందుకెళ్ళడం జరిగింది అధ్యక్ష.